నిర్మల్ జిల్లా మూదోల్ నియోజకవర్గంలోని కుంటల మండల కేంద్రానికి సంబంధించిన గుడిసెల సిద్ధార్థ గౌడను జిల్లా గౌడ సంఘం ఘనంగా సన్మానించింది. మూదోల్ నియోజకవర్గ కేంద్రంలో గల తెలంగాణ గ్రామీణ బ్యాంకులో పీఓగా ఉద్యోగం సాధించిన గుడిసెల సిద్ధార్థ గౌడను నియోజకవర్గంలోని పలు మండలాల గౌడ సంఘం అధ్యక్ష కార్యదర్శులు అభినందించారు. ఒక కల్తి కన్ను అనుకుంటేనే కల్లుని గౌడము ముక్తి వారిని గుర్తి చేయడాన్ని అనేదే మాకు బాగా అనిపిస్తుంది. ప్రతి రాజకీయ నాయకుడు ఉంది గెలవక ముందు ఒక మాట మాట్లాడుతున్నారు, గెలిచిన తర్వాత ఒక మాట మాట్లాడుతున్నారు. గెలవక ముందు ఏమన్నాడు, గౌడ గురించి ఎన్నో అంటుంది, వేరే గురస్తులు మాత్రం అదేవి గౌడకి ఏమో చేస్తాడు అనే ఉద్దేశంలో మాట్లాడింది. గెలిచిన తర్వాత ఏమైపోయింది, దాన్ని గుర్తి చేయడానికి. కాబట్టి కల్తీ అనేది దాంట్లో ఉంది, అన్నిట్లో ఉంది. కల్తీని అరికట్టడానికి ప్రయత్నం చేయాలి. లేదు ఈ వృత్తి వాళ్ళను ఇంకా వేరే ఇప్పుడు ఏంటి కొబ్బరి నూనెను ఏ విధంగా ఎన్ని రకాలుగా మార్చేస్తున్నారు, అదేవిధంగా మనం దాన్ని కూడా మాట్లాడడానికి ప్రయత్నం చేయాలి. నవీన పద్ధతులు తీసుకురావాలి, దానికి కావాల్సిన సోర్సెస్ పెట్టారు ప్రభుత్వం. అవి ఏమి విధించకుండా మీరు కల్తీ చేస్తున్నారు అని చెప్పి గౌడవ ముగ్గులస్తులను ఒత్తేయడానికి ప్రయత్నం జరుగుతుంది. దీనిలో అది పద్ధతి కాదని మేము అనుకుంటున్నాం. మొత్తం మీద మనం అంటే కల్తీకి దూరంగా ఉంటూ దాన్ని కొంత పాటిస్తూ మనం ఒకటే కులం కాదు మళ్ళీ మిగతా కులాలను కూడా పట్టుకొని ఖచ్చితంగా బీసీ కులస్తులు అందరూ ఒకటి కావాలనే దాంట్లో నేను కూడా ఒకటే. బీసీ కులస్తులు అందరూ కంపల్సరీ కావాలి, లేదు అంటే మాత్రం కుదరదు. ఎందుకంటే 3%, 4%, 5% తిన్న వాళ్ళు మొత్తం దేశాన్ని పేద పాలిస్తున్నారు. అబోవ్ 50%, అబోవ్ 60% ఉన్న బీసీలకు ఎందుకు రాకూడదండి? మేము చిన్నప్పుడు చూస్తున్నాం, హక్కు అడిగినోడు ఒక రాడికల్ కలిసే చూస్తారు. మనం కూడా మన హక్కులు అడగాలి, మన హక్కులు సాధించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తాం. ఈ అవకాశం రీసెంట్లీ మొన్న నేను కరీంనగర్ పోయినప్పుడు కూడా ఒక 100 మంది అంత ఎడ్యుకేషన్ ఫ్యామిలీస్ మన గౌస్ హోటల్ అక్కడ కూర్చుంటే వాళ్ళు ఏమంటున్నారంటే, ఈ ప్రతి రాజకీయ నాయకులు కానీ ప్రతి హయ్యర్ వీరు కానీ మనల్ని ఒత్తేస్తున్నప్పుడు మనం దీన్ని చెడిపోవాలి. ప్రతి ఫ్యామిలీ నుంచి ఒక ఇద్దరు గౌడ్స్ ఎడ్యుకేషన్ మన జాబ్ లాగానే ఉన్నారు వాళ్ళు. వాళ్ళు అదే చెప్తున్నారు, అంటే నా ఫ్యామిలీ ఇద్దరు ఉన్నారు. ఈ గీతా కార్మికుల నుంచి మేము వెళ్ళిపోతున్నాం, ఇక మాకు అవసరం లేదు. గవర్నమెంట్ బెదిరి నాకు మమ్మల్ని ఎవరు బెదిరించే కెపాసిటీ లేదు, మేము అంత స్ట్రాంగ్ అయిపోయినాం. మా రిలేషన్స్ ఒక 20 కుటుంబాలు అపోజిట్, ఒక 30 ఇండ్లు వాళ్ళంతా ఫ్యామిలీస్ గవర్నమెంట్ ఫ్యామిలీస్. వాళ్ళు ఆ చెప్పుకుంటుంటే మాకు కూడా ఎంత సంతోషం అనిపిస్తుంది. అంటే మనం కూడా ఇంద్రకే వెళ్ళిపోవాలి, ఈ వీళ్ళ ఊరు పేదరికాల నుంచి పేదరించుడు అది అన్నీ తొలగిపోవాలా, మన పిల్లలు కూడా మంచిగా కావాలని కోరుకుంటున్నాను. బాబు జాబ్ వచ్చిందని ఆయనకు అభిమానం తీస్తూ అన్నగారు ఇంద్రకు క్షమ పడితే తనకు జాబ్ వచ్చింది, నువ్వు కూడా తనని అదే రకంగా చూసుకోవాలి. రమేష్ గౌడ్ గారు ఊళ్ళ ప్రభుత్వ పాఠశాలలో వారి ఉపాధ్యాయ కృషితోటి వారి కృషితోటి ఈరోజు 100% రిజల్ట్ తీసుకొచ్చినందుకు వారికి కూడా ఈ సందర్భంగా నేను ప్రధాన ఉపాధ్యాయుడిగా నాయకుడిగా మీరు అది నిరూపించినందుకు మీకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తూ రానున్న రోజుల్లో మనందరం సన్నిహితమై మన రానున్న తరానికి మంచి మార్గదర్శిగా మనందరం పనిచేద్దామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి పిలువనాలు ఇచ్చినటువంటి వివిధ మండలాల నాయకులకు నేను ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తూ సిద్ధార్థ గౌడ్ గారికి ఈరోజు ఘనంగా సన్మానం చేయాల్సిందిగా ఇద్దరందరినీ విజ్ఞప్తి చేస్తున్నాను. శ్రీ చైతన్య ఐ టెక్నో స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి సామాన్యులకు అందుబాటులో ఉన్నబడి శ్రీ చైతన్య మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్ 100% ఫలితాలు స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్ అబాకస్ మరియు మెదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్ ప్లీజ్ విజిట్ శ్రీ చైతన్య ఐ టెక్నో స్కూల్ ధమ్మాయిగూడ అడ్మిషన్ ఆర్ ఇన్ ప్రోగ్రెస్ కాల్ 8374717774 9246567910